ఏలూరు 19వ డివిజన్ హనుమాన్ నగర్ నందు ఉన్న లెప్రసీ కాలనీ నందు రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ వారి ద్వారా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోహర్ జేమ్స్ వారి సహకారంతో లెప్రసీ కాలనీ నందు ఉన్న వికలాంగులకు మరియు ఇల్లు లేక రోడ్డు పక్కన పడుకునే వారి కోసం 100 రగ్గులు దుప్పట్లను సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ పాస్టర్ చెక్కల జోసెఫ్ ద్వారా స్థానిక కార్పొరేటర్ ఎర్రంశెట్టి నాగబాబు మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు చేతుల మీదుగా వికలాంగులకు దుప్పట్లు రగ్గులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లెప్రసీ కాలనీ వాసులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సంస్థ తరఫున గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇక్కడికి కూడా మన వచ్చే గతంలో ప్రతి సంవత్సరం ఇట్లాగే క్రిస్మస్ సందర్భంగా ఈ సంస్థ తరఫున మరి అందరూ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. రగ్గులే కానీ దుప్పట్లే కానీ మరి వింటర్ కాలంలో మరి ఇటువంటి పేదలకి గుర్తించి వాళ్ళు ఎంతో ప్రేమతోటి వచ్చి రోడ్డు మీద ఉన్న వాళ్ళని వెతికి తిరిగి ఇచ్చి స్వచ్ఛంద సంస్థ ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవ మా దగ్గరకు వచ్చి మన ఫాదర్ గారు పాస్టర్ గారు ఇట్లా నాగబాబు గారు మన కాలనీలో ఉన్న లెప్రసీ వాళ్ళకి ఇట్లా రగ్గులై పంచుదాం అనుకుంటున్నాం. దుప్పట్లను మీరు రావాలని అడిగితే అలాగేనండి మంచి కార్యక్రమం ఇది. వారికి మరి పేదలైనటువంటి వారికి రగ్గులు కానీ దుప్పట్లు కానీ పంచిపెట్టడానికి మరి సహాయం పంపించుకున్నాడు. మరి ఈ యొక్క ఏరియాలో రీజనల్ కోఆర్డినేటర్గా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగించడానికి దేవుడు కృప చూపించుకున్నాడు. మరి ప్రత్యేక సమయంలో మన మధ్యలోనికి మరి మేయర్ గారు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి మేయర్ గారు నాగబాబు గారు సారీ కార్పొరేటర్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. మరి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం, అదే విధముగా మరి మెడికల్ డిపార్ట్మెంట్ నుండి మరి గోవిందరావు గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడం అనేటువంటిది మరి చాలా సంతోషం భావిస్తూ ఉంటున్నాను. రానున్నటువంటి దినాల్లో ఇటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేయాలని మా సంస్థ ద్వారా మరి మేము ఆశపడుతూ ఉంటున్నాము. మరి వచ్చినటువంటి అతిథులకు మరి అదేవిధంగా మా యొక్క ఈ యొక్క సంస్థకంతటి కూడా నాయకత్వం వహించేటువంటి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ మనోహర్ జేమ్స్ గారికి మరి యొక్క ప్రాంతం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు.